జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాకే గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. థ్యాంక్ యూ అన్న. సభాధ్యక్షులు మా అన్న సీనన్న, ఎందుకంటే నీకు కష్టంలో తమ్ముడు మొన్న మేమిద్దరం కూర్చున్నప్పుడు కూడా ఇద్దరం పోరాటం చేసి ఒక దుర్మార్గుడి మీదనే మన ఇద్దరి మధ్యన పోరాటం జరిగింది. అందులో ఇద్దరం నష్టపోయినాం, కానీ ఈసారి నీ నష్టం జరగకుండా ఈ రాముడు నీ లక్ష్మణ్ గురి తోడుంటా అని సీనన్న నాకు ఒక మాట ఇచ్చి నిన్ను నష్టపోకుండా ఉంచుతా తమ్ముడు అని చెప్పి, నిన్ను గెలిపించే బాధ్యత నా భుజ కందాల మీద వేసుకుంటా అని చెప్పి సీనన్న నాకు మాట ఇచ్చిండు. అన్న కూడా నేను చెప్తున్నా, ఈ వేదిక ద్వారా చెప్తున్నా, కార్యకర్తలందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు సీనన్న నాకు గురించి ఎట్లయితే నన్ను భుజాల మీద వేసుకుని నన్ను గెలిపేయడానికి ఒక తమ్ముణ్ణి గెలిపేయడానికి ఎట్లయితే రాముడు కష్టపడుతుండో, రేపు కూడా నేను చెప్తున్నా మాట ఈ వేదిక మీద చెప్తున్నా, రేపు అన్న రుణం తీర్చుకొని అన్నను గెలిపించుకునే బాధ్యత నాది. రేపు నేను గెలిచినాక కూడా అధిష్టానంతో మాట్లాడి సీనన్న నాకు భారీ మెజార్టీ ఆ పడంచేరు కాన్సెన్స్ ఇచ్చి భారీ మెజార్టీ ఇప్పించారని మన దామన్న రేవంత్ అన్న సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి చెప్పి మంచి స్థానం కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నా సీనన్న. అట్లనే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మా సీనన్నకు, అదేవిధంగా మా ముఖ్య అతిథి ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా, రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా, ఎప్పుడు ఫోన్ చేసినా మైనంపల్లి హనుమంత అని ఒకటే మాట్లాడుతుడు, తమ్ముడు నువ్వు అధైర్య పడకు, నీ ఎంబడి నేనుండి ఎక్కడికి ఎప్పుడు ఎక్కడ రామంటే అక్కడికి వచ్చి మీటింగ్లో పాల్గొంటానని చెప్పి నా ఎంబడి నడుస్తున్న మైనంపల్లి హనుమంతన్న గారికి, అదేవిధంగా మా జిల్లా మంత్రివర్యులు దామన్న రాజనరసింహన్న గారికి, ఎందుకంటే మా తండ్రి సమానులు, అదేవిధంగా మా అక్క ఇన్ఛార్జ్ అక్క కొండా సురేఖ అక్క గారికి, అదేవిధంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి, నిర్మల జగ్గారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ గౌడ్ అన్న గారికి, గుమ్మడిదాల మండల పార్టీ అధ్యక్షులు మన నరసింహరావు అన్న గారికి, అదేవిధంగా మున్సిపాలిటీ ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, టీపీసీసీ అయ్యూబ్ భాయ్ గారికి, నరసింహన్ రెడ్డి అన్న గారికి, భాస్కర్ రెడ్డి అన్న మున్సిపాలిటీ దానికి, అదేవిధంగా జయమ్మ గారికి, సదానంద అన్న గారికి, రాజిరెడ్డి అన్న గారికి, అనిల్ రెడ్డి అన్న గారికి, నరేందర్ రెడ్డి గారికి, జయప్పకు, శోభా కృష్ణారెడ్డి గారికి, నర్సన్నకు, సామన్నకు, అశోకు, సంజీవకు, అట్లనే మా శశికళ యాదవ్ రెడ్డి అక్క వాళ్ళ అబ్బాయి మన నాని గారికి, కొల్లూరు మల్లేశ్వర్ గారికి, అదేవిధంగా నర్సింహ కాకకు, ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే తన పేరు గుర్తుంది, అందరికీ పేరు పైన వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరి అన్నదమ్ములకు అందరికి కూడా నమస్తమాంజలి అన్న. అదేవిధంగా వేదిక కింద ఉన్న వాళ్ళు కూడా మీరందరూ కూడా గొప్ప గొప్ప నాయకులే, తెలుసో తెలియక కూడా వేదిక మీద రాకపోయినా ఆ పెద్ద పెద్ద సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు, ఎన్ఎస్యు, యూత్ కాంగ్రెస్, ప్రతి ఒక్క కార్యకర్తలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, మా అక్కలకు, మా కాకలకు, మా చిన్నమ్మలకు అందరికి కూడా పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నానా. మీ అందరి దయతోటి, మీ అందరి ఆశీస్సులతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నన్ను దీవించి ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు టికెట్ ఇచ్చింది. ఎందుకంటే నాది పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా. ఎందుకు చెప్పండి అక్క, తెలుసాక ఎందుకో, ఈ ప్రాంతంలో ఒక ఎంపీగా పోటీ చేసి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన తల్లి ఇందిరాగాంధీ గారు, ఆ ఇందిరాగాంధీ గారి సీటు మీద గడ్డ మీద, మెదక్ గడ్డ మీద ఒక పేదింటి బిడ్డ మీ ఇండ్ల మధ్యలోకించి, మీ కష్టాలకించి, మీ తమ్ముడులాగా, మీ కొడుకులాగా ఒక పడుగు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం కలిగించింది కాంగ్రెస్ పార్టీ అక్క. మీ బిడ్డను మీరు దీవించి ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు ఎంతో డెవలప్మెంట్ చేసింది. ఈ ప్రాంతానికి కూడా ఒక పడుగు బలహీన వర్గాల వ్యక్తి, ఇక్కడనే పక్కకు బాణూర్ గ్రామంలో ఆ పడుగు బలహీన వర్గాల వ్యక్తి అంజన్నను ముఖ్యమంత్రి చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేసిందో మనం చెప్పాలి. గత 10 ఏళ్ళ నుంచి 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ఏమున్నాయి? బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, మేము అధ్యక్షం విద్యేషం, ఈ 3 ఏళ్లలోనే మీరు ఏం చేయలేరు అని చెప్తుంది కదా. మేము మాట ఇచ్చినాం, మా రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు నెరవేర్చిండా లేదాకా? ఉచిత బస్సు ఎక్కుతురా లేదాకా? మహిళలు ఎక్కుతురా? చెల్లే అమ్మ ఎక్కుతున్నావారా? బస్ టికెట్ తీసుకుంటురా? ఉచితంగా పోతురా? మన బిడ్డలు కాలేజీకి పోతేప్పుడు ఉచితంగా ప్రయాణం చేస్తురా లేదా? మన ఇంటి దగ్గర, మన ఇంట్లో కరెంటు బిల్లు 200 యూనిట్లు వస్తే 0 బిల్లు కడుతున్నామా? మనం కడుతురా? ఏం చెప్తలేరమ్మా?
మనకు నెలకు 800 మిలియనా లేవా? కరెంట్ బిల్ వల్ల మిలిగిందా లేదా? మన బిడ్డకు బస్ పాస్ పంపిస్తే బస్ పాస్ కు కావాల్సిన 500 రూపాయలు నెలకు మిలుగుతున్నాయా లేవా? మన ఆడపిల్లలు అక్కచెల్లెళ్ళు ఎక్కడికైనా సిటీకి అయినా వారు అమ్మగారి ఇంటికైనా పోతే బస్ కి తీసుకోకుండా ప్రయాణం చేస్తురా లేదా? ఇవన్నీ చేస్తురు. అదే విధంగా గతంలో కూడా ఇక్కడ రాజశేఖర రెడ్డి సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ 2009 ఉన్నప్పుడు ఇక్కడ పక్కకే సంగారెడ్డిలో ఐఐటి తెచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ దాకా అదా తెలుసుకోండి. ఈ పక్కనే బిహెచ్ఎల్ కంపెనీ మన బ్యాక్ సైడ్ పోతుంటే ఇదే మన బార్లో బీడిఎల్ కంపెనీ. ఇవన్నీ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. గతంలో ఉన్న ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని 9 ఏళ్ళు కట్టించిండు, కానీ ఒక్కరికి ప్రజలకు వచ్చలే. కానీ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ప్రజా ప్రభుత్వం ఏం చెప్పింది? ఖచ్చితంగా మీ అందరికి ప్లాట్ ఇస్తాను. ప్రతి కాన్సెన్స్ కి 4500 ఇండ్ల స్థలాలు కేటాయించారు ప్రతి సంవత్సరానికి. అంటే సుమారుగా 5 ఏళ్లలో ఎన్నేస్తామా? 22,000 చిల్లర వస్తాయి. ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇళ్ల స్థలం ఇంద్రమ్మ ఇల్లు వస్తుంది. ఎందుకంటే మేము సీనన్న మేమిద్దరం కూడా పొద్దున్న లేస్తే ఈ కాన్స్టిట్యూన్సీలో పడంచెలరు. ప్రతి గ్రామము, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి గల్లీ తిరుగుతుంటే అక్కడ ఉన్న కులం ఒకటే ఒక కులం, పెద్ద కులం, కార్మిక కులం ఉంది. పడంచెల కాన్స్టిట్యూన్సీలో కార్మిక కులం ప్రతి ఒక్కరికి కూడా సొంతిల్లు కల కావాలి, మాకు సొంతిల్లు కావాలని చెప్తున్నారు. ఆ సొంతిల్లు ఇచ్చే ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే గతంలో ఈ పడంచెరే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన గ్రామాలలో తెలుసుకోండి, మన అక్కలను అడగండి, మన నాన్నలు అడగండి, మన తాతలను అడగండి, మనకి ఇల్లు ఇచ్చిందంటే ఎవరు అంటే ఇందిరమ్మ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్తారు. అదేవిధంగా ఎస్సీలు బీసీలు మైనార్టీలకు రూరల్ పోతే అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పాలి. ఇవన్నీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని చెప్పాలి. రేపు మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి ఈ మెదక్ గడ్డ మీదకి వచ్చి, మా అత్తమ్మ ఆ రోజు మెదక్ గడ్డ నుంచి పార్లమెంట్ లో ప్రధానమంత్రికి అయింది, ఆ గడ్డ నుంచి నీలమ్మదు వచ్చిండు, నీలమ్మదు ఒక పేదింటి బయట ఒక పడుగు పదాల వర్గాల బిడ్డ వచ్చిండు, ఈ మెదక్ జిల్లా ప్రజలందరూ దీవించి ఢిల్లీకి పంపించారని చెప్పి చెప్పే రోజు తీసుకురావాలని మీ అందరికీ తెలియజేస్తున్నాక. రేపు నేను గెలిచినాక కూడా చెప్తున్నా, రఘునందనరావు గారు, అదేవిధంగా వెంకట్రామరెడ్డి గారు, గత 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంది, 10 ఏళ్ళు మీ ప్రభుత్వం. ఒక్కరికన్నా రేషన్ కార్డు ఇప్పించండి అక్క. ఈ 10 ఏళ్ళ రేషన్ కార్డులు వచ్చినాయి అక్క మీకు? మేము రేవంత్ అన్న చెప్పిండు ప్రజా పాలనలే ఫస్ట్ మీటింగే గ్రామంలో 6 గ్యారంటీల గురించి, రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకోమన్నాడు, 6 గ్యారంటీ పథకాలు లేని వాళ్ళకి 6 గ్యారంటీలు చేసుకోమన్నారు. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ప్రతి ఒక్కరి కుటుంబానికి ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చి అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి ప్రతి కుటుంబానికి అండగా ఉండే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మన రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు అత్తారే అందరు కూడా చేతి గుర్తు కోటేసి వెళ్ళిపోయారు. రేపు ఇదే ప్రభుత్వం ఇక్కడ ఉంది, ఢిల్లీలో కూడా రేపు రానున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ప్రతి ఆడబిడ్డకు రాహుల్ గాంధీ గారు మొన్న చెప్పారు తూగూడల సభలో ఏం చెప్పారు తెలుసాక, ప్రతి ఆడబిడ్డకు, దేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ పార్టీ దేశంలోకి వస్తే ప్రతి ఆడబిడ్డకు 1,00,000 రూపాయలు ఉచితంగా ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక్కసారి దీవించాలి. అదేవిధంగా బీజేపీ పార్టీ చెప్తుంది, ఒక్క రోజన్నా నువ్వు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కొత్తగా అంగన్వాడీ కేంద్రాలు కట్టించినా, కొత్తగా అంగన్వాడీ సెంటర్లు వచ్చినాయి, తెలంగాణలో పోదాం, ఏ గ్రామంలో పోదాం, మా సర్పంచులను మా డిప్యూటీస్లను మా ఎంపీపీలను అడుగుదాం, పోయి అడుగుదాం గ్రామంలో ఒక్క అంగన్వాడీ కేంద్రం అన్న బీజేపీ ప్రభుత్వం కట్టించిందా ఈ ప్రాంతంలో అని చెప్పి అడుగుదాం. ఒక్కసారి ఆలోచించాడన్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సమానత్వం ఇచ్చే పార్టీ, అన్ని కులాలు అన్ని మతాలకు. మీరు మొన్ననే చూడొచ్చు అన్ని కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. మీరు కూడా రేపు కాంగ్రెస్ పార్టీకి ఏమిటేస్తే మన రాహుల్ గాంధీ గారి సిద్ధాంతం ఏంది, ప్రజలందరూ కూడా సమానం, ఈ దేశంలో కులం మతం కాదు, రామ్ రహీమ్ రాబర్ట్ అందరూ సమానంగా ఉండాలనేదే కోరుకునేదే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరందరూ కూడా చేతు గుర్తుకు ఓటేసి నన్ను దీవించి ఈ పడంచర్ కాన్సెస్సీ నుంచి కూడా. ఎందుకంటే ఇక్కడే పుట్టిన మీ బిడ్డ, ఈ పడంచర్ ప్రాంతంలో పుట్టిన, ఈ ప్రాంతంలో పెరిగిన. నాకు కష్టం వస్తే మీతోటి పంచుకున్నాం, మీ కష్టం వస్తే నాతోటి పంచుకోరు. సీనన్నకు కూడా అట్లనే చెప్పుకోరు. మీ కార్యకర్తలకు, సీనన్న నేను నాయకులకు, కార్యకర్తలకు ఎప్పుడు అండదండలుగా మేమిద్దరం నిలబడతామని చెప్తున్న పడంచర్ కాన్సెస్సీలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు అందరికి చెప్తున్నాం, మేమిద్దరం రామ్ లక్ష్మణ్ లేకుంటాం, రామ్ లక్ష్మణ్ లేకుంటాం. రేపు నేను గెలిచిన తర్వాత కూడా సీనన్న క్యాంప్ ఆఫీస్లో కూర్చొని అక్కడ ఉన్న జెడ్పీటీసీలను, ఎంపీపీలను, సర్పంచ్లను, మున్సిపల్ కౌన్సిలర్లను ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టుకొని ప్రతి వారంకి ఒక రోజు సీనన్న క్యాంప్ ఆఫీస్లో కూర్చొని ఎంపీ నిధుల నుంచి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే ఈ ప్రాంతం
ఈ ప్రాంతం మినీ ఇండియా అంటారు. ఇక్కడ చాలా అర్బన్ ఏరియా ఉంటుంది, కాలనీలు పెరిగినాయి, కాలనీలలో మౌలిక వసతులు లేవు. ఇవన్నిటిని ఎట్లయితే చేయాలని అని చెప్పి సీనన్న ఆధ్వర్యంలో నేను ఇద్దరం కూర్చొని ప్రతి వారం రోజులకు ఒకసారి పడంచెరు కాన్సెస్ తిరిగి అక్కడ ఏ గ్రామాల్లో ఏం సమస్యలు ఉన్నా కూడా అవి ఇద్దరం కలిసి నెరవేరుస్తామని తెలియజేస్తున్నా. నాకు ఒక అవకాశం ఈ పడంచెరు గడ్డ నుంచి, పడంచెరు కాన్సెస్ నుంచి, ఎందుకంటే ఇక్కడనే ఇద్దరం కలిసి మా ఇద్దరు ఓట్లు కలిస్తేనే 150,000 వస్తాయి మొన్న పోటీ చేసినప్పుడు. వస్తారా? ఈ 150,000 మీ అందరు కలిపి ఇంకో 50,000 కలిపి 200,000 ఓట్లు మెజార్టీ పడంచెరు నుంచి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ బిడ్డ చెప్తున్నా, వాళ్ళిద్దరు గెలిస్తే ఎంపీ దగ్గరికి ఏడవుతామో తెలియదు. ఎందుకంటే ఇద్దరు కూడా, ఒక ఆయననేమో గ్రేటర్ కమిటీ, ఇద్దరు గ్రేటర్ కమిటీలో ఉంటారు, వాళ్ళు ఏడుంటారో తెలియదు. కానీ మీ బిడ్డ గిన్నె పక్క, రింగ్ రోడ్ పక్క, చెట్టుకోలు గ్రామంలో ఆనే మెదక్ జిల్లా ప్రజలందరూ వచ్చి కూడా పొద్దున 8 గంటల నుంచి 11 గంటల దాకా ఎప్పుడు అందుబాటులోనే ఉంటా, ఆడనే ఉంటా, అక్కడి నుంచి మీ సమస్యలు చెప్పుకోవచ్చు, మీకు అందుబాటులో ఉంటా అని చెప్పి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి చేతి గుర్తు కోటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్.